హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు కొన్ని ఆసక్తికరమైన అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో చూశాక మీరు బాగుందనా, నిజం బాగుంది, బాగుందనా అంటే అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన దేశంలో ఆత్మహత్య అనేది నేరం, దానికి శిక్ష కూడా ఉంటుంది. కానీ కొన్ని దేశాలలో సూసైడ్ లీగల్ గానే ఉంటుంది, అక్కడ స్వేచ్ఛగా సూసైడ్ చేసుకోవచ్చు. అలాంటి వారి కోసం సూసైడ్ బోర్డ్ ని తయారు చేశారు. దీని పేరే డెత్ బాయ్ చాయిస్ ద సాడ్ కమిషన్. సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇందులో వచ్చి పడుకుంటే చాలు, ఎలాంటి నొప్పి లేకుండా చనిపోవచ్చు. అలాగే ఇది పోర్టబుల్, అంటే దీనిని ఇష్టం వచ్చిన దగ్గరికి తీసుకెళ్లి అక్కడ చనిపోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేస్తారా? ఏంటి మమ్మీ ఎవడు? ఫ్యాక్ట్ నెంబర్ 2, రష్యాకు చెందిన ఒక యువతి తన ఇంటి ముందు గార్డెన్లో నిద్రపోతుంది. నిద్ర లేవగానే కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది, తట్టుకోలేక హాస్పిటల్కు వెళ్ళింది. అసలు జరిగిన విషయం ఏంటంటే, ఆమె నిద్రపోతున్నప్పుడు 4 అడుగుల పాము నోట్లో నుండి పొట్టలోకి వెళ్ళిపోయింది. డాక్టర్స్ ఆపరేషన్ చేసి పామును బయటకు తీశారు. కడుపులో పామును చూసి డాక్టర్స్ కూడా షాక్ అయిపోయారు. నోట్లోకి పాము వెళ్తున్నా కూడా లేవలేదంటే సాహసమనే చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెండ్స్, మనకు బాగా జుట్టు పెరిగితే కటింగ్ చేయించుకోవడానికి బార్బర్ షాప్కి వెళ్తాం. అక్కడ కస్టమర్స్ ఎక్కువగా ఉంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. బోర్ కొట్టకుండా ఉండడానికి టీవీనో లేదా న్యూస్ పేపరో ఉంటుంది. కానీ తమిళనాడులోని ఒక బార్బర్ షాప్లో టీవీ ఉండదు, అక్కడ కేవలం పుస్తకాలు మాత్రమే ఉంటాయి. వెయిట్ చేస్తున్న కస్టమర్స్ని బుక్స్ చదవడానికి ఎంకరేజ్ చేస్తారు. అంతేకాకుండా పూర్తిగా ఒక బుక్ చదివిన కస్టమర్స్కి 30% డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్, ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. ఇప్పటి వరకు మన భూమి మీద అసలు పుట్టని అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి పేరు ఇమగ్రామ్. ఈ అమ్మాయి ఇప్పటి వరకు మన భూమి మీద అసలు అడిగే పెట్టలేదు, ఎందుకంటే నిజానికి మీరు ఇప్పుడు ఫోటోలో చూస్తున్నది నిజమైన అమ్మాయి కాదు, కంప్యూటర్ చే జనరేట్ చేయబడిన ఒక వర్చువల్ ఇమేజ్. జపాన్కి చెందిన మోడలింగ్ కేఫ్ అనే మోడలింగ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీని ప్రమోట్ చేసుకోవడానికి ఇలా ఇన్స్టాగ్రామ్లోని వర్చువల్ గర్ల్ని సృష్టించారు. ఒకవేళ మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో ఈ అమ్మాయి అకౌంట్ని చూడాలనుకుంటే ఇమగ్రామ్ అని టైప్ చేసి చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5, సగటున్న ప్రతి మనిషి అనుకోకుండా వారి జీవితకాలంలో 430 పురుగులను తినేస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6, నార్మల్గా మీరు రెడ్ కలర్ యాపిల్ మాత్రమే చూసి ఉంటారు, కానీ బ్లాక్ కలర్ యాపిల్ని ఎప్పుడైనా చూసారా? అసలు ఇవి బ్లాక్ కలర్లో ఎందుకు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యాపిల్స్ టిబెట్ ప్రాంతంలో పెరుగుతాయి. టిబెట్ ప్రాంతం చాలా ఎత్తులో ఉంటుంది, అక్కడ పగటికి రాత్రికి టెంపరేచర్ చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎత్తైన ప్లేస్లో అల్ట్రా వైలెట్ లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వలన వాటి స్కిన్ డార్క్గా ఉంటుంది. పేరుకి బ్లాక్ కలర్ యాపిల్ అయినా వీటి కలర్ కాస్త పర్పుల్ కలర్లో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ ఇమేజ్ ఏంటో గెస్ చేయండి. మనకు ఇంజెక్షన్ వేసిన తర్వాత ఆ ప్లేస్ని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూస్తే ఇలానే ఉంటుంది, కాస్త డిఫరెంట్గా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది ప్రపంచంలోని అత్యంత పెద్ద పెన్ను. దీని ఎత్తు 18 అడుగులు, బరువు 37 కేజీలు. దీన్ని తయారు చేసింది మన హైదరాబాద్కు చెందిన ఆచార్య శ్రీనివాస అనే వ్యక్తి. 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ప్రపంచంలోనే అత్యంత పెద్ద బాల్ పెన్గా రికార్డులో చేరింది. చిన్నప్పుడు ఇవన్నీ వాళ్ళ అమ్మగారు తన యూనిక్ వర్క్స్కి మెచ్చుకొని ఒక పెన్ గిఫ్ట్గా ఇచ్చింది. అయితే వెరైటీగా ఏదో ఒకటి తయారు చేసే ఆచార్య గారు తమ అమ్మగారి ఇన్స్పిరేషన్తో ఇలా వింతగా అతిపెద్ద పెన్ను తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇవేంటో గెస్ చేయండి. మ్యాక్సిమం అందరూ రంగురంగుల రాళ్ళు అనుకునే ఉంటారు, తప్పులేదు, నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ ఇవి రాళ్ళు కాదు, లిథోప్స్ అనే చిన్న చిన్న మొక్కలు. వీటిని పెబల్ ప్లాంట్స్ అండ్ లివింగ్ స్టోన్స్ అని కూడా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే మన ఇండియాలో విడాకులు తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువ. ఇండియాలో మ్యారేజెస్ చాలా స్ట్రాంగ్. మెయిన్ రీజన్, ఫస్ట్, ఎక్కువ శాతం వాళ్ళు వాళ్ళ వాళ్ళ మతాల వారిని పెళ్లి చేసుకుంటారు. వేరే కంట్రీస్లో మ్యారేజ్ అనేది ఒక అగ్రిమెంట్ టైప్, కానీ మన కంట్రీలో మ్యారేజ్ అనేది ఒక పవిత్రమైన కలయిక. మన ఇండియాలో మోస్ట్లీ ఎక్కువగా అరేంజ్డ్ మ్యారేజెసే ఉంటాయి, సో ఇంట్లో వాళ్ళు అన్ని విధాలుగా చూసి పెళ్లి చేస్తారు. అలాంటి కేసెస్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా వస్తాయి. ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ లవ్ మ్యారేజ్తో కంపేర్ చేస్తే అరేంజ్డ్ మ్యారేజెస్లో ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. మేబీ ఈ కారణాల వల్లే వేరే కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియాలో డైవర్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.